హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం నిమ్మకాయ చేసుకుందాం. బయట కొన్ని తెచ్చుకుంటాం కదా, మనమే ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది, నీట్గా ఉంటుంది, ఎక్కువ వాడుకోవచ్చు. దానికి నిమ్మకాయకి కావలసిన పదార్థాలు, నిమ్మకాయలు ఒక 10 తీసుకున్నాను, ఒక స్పూను మెంతులు ఇలా వేయించుకోండి ఎర్రగా, ఆవు పిండి ఒక 2 స్పూన్లు, పసుపు ఒక స్పూను, ఉప్పు కూడా ఒక స్పూన్ వేయండి, కారం 2 స్పూన్లు వేయండి, పోపు దినుసులు ఒక కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూపిస్తాను. ఈ 10 నిమ్మకాయలు నీట్గా కడుక్కొని అందులో 4 నిమ్మకాయ జ్యూస్ తీసుకోవాలి. తక్కిన 6 చిన్న చిన్న ముక్కల్లా కోసుకోవాలి. జ్యూస్ తీసిన ముక్కలు కూడా ముక్కల కింద కోసుకోవచ్చు, కోసుకోండి. నేను అలాగే కోసాను. ఇది 4 నిమ్మకాయల జ్యూసు, 4 నిమ్మకాయల జ్యూస్ ఇది, 4 నిమ్మకాయల తాలూకు ముక్కలు, 6 నిమ్మకాయల తాలూకు ముక్కలు. ఈ నిమ్మకాయని మీరు ఇగో ఇది ఉంది కదా దానివైపు నిలువుగా కోసుకొని మళ్ళీ 4 ముక్కలు కోసుకోండి. కాయ బట్టి పెద్దదైతే 8 ముక్కలు కోసుకోండి. మామూలు మనం అడ్డుగా నిమ్మకాయ కోస్తాం కానీ ఆవకాయకి నిలువుగా కోసుకోండి, అలా కోసుకోండి. ఈ జ్యూస్ ఇవ్వండి, 4 నిమ్మకాయల జ్యూసు. ఇందులో ఈ నిమ్మకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో పిక్కలు తీసేయండి, చేదు ఉండదు అలాగైతే. ఇదో పిక్కలు విత్తనాలను తీసేయండి, బయటపడేయచ్చు. ఈ పిండిసును కూడా మనం ఇలా ముక్కలు కోసుకోవాలి. ఇలా కోసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి సాల్ట్ పులుపు కదా, ఇవ్వండి ఫుల్ స్పూన్ వేయండి. సాల్ట్ ఒక స్పూన్ వేసుకున్నాం కదా, పసుపు కూడా ఒక స్పూన్ పడుతుంది, ఇది ఆవకాయ కదా పసుపు. కారం 2 స్పూన్లు వేయాలి. ఇది ఉంది కదా మనది టీ స్పూను, దాంతో వేయండి. పులుపు ఉంటుంది కాబట్టి కారం 2 స్పూన్లు పడుతుంది. కారం ఇది ఆవు పిండి, ఆవాలు జస్ట్ మిక్సీలో తిప్పడమే, వేయించక్కర్లేదు. ఇలా ఒక స్పూన్ వేయండి ఆవాలు. మెంతులు కొంచెం ఒక స్పూను మీకు చూపించాను కదా వేయించింది, ఇగో ఇలా పొడి చేసుకున్నాను. ఇది మెంతి పొడి. ఈ మెంతులు మాత్రం వేయించాలి. ఇవన్నీ మనం స్పూన్తో ఇలా కలుపుకొని ఈ ఆవకాయకి ఆయిల్ ఎక్కువ వాడక్కర్లేదు. మనం చేయడం కూడా చాలా ఈజీ, తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అందుకే ఈజీగా చేయడం ఎలాగనేది మీకు చూపిస్తున్నాను. నిమ్మకాయ వాడడం వల్ల మనకు అన్ని విధాలు మంచిది కదా, సి విటమిన్. మళ్ళీ మనం పెరుగన్నం ఇవి పిల్లలకు పెడతాం, మనం ఆఖరిలో తినేటప్పుడు ఇది నంచుకుంటే విటమిన్స్ మనకి ఇంత ఉంటాయి. మన ఇంట్లో చేసుకుంది కాబట్టి బాగుంటుంది. దీనికి ఇప్పుడు ఇది మనకి ఇంచుమించు నిమ్మకాయ పచ్చడి తయారైనట్టే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పోపులు ఉన్నాయి కదా, పోపు వేయించుదాం. పోపు వేయించి పోపు కొంచెం చల్లారబెట్టి తీసుకొద్దాం. ఆయిల్ 2 స్పూన్లు అయితే సరిపోతుంది పోపు. ఇదిగోండి ఆయిల్ మరిగింది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, చెనపప్పు వేయండి. పప్పులు కూడా బాగుంటాయి నిమ్మకాయలో. ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. 2 ఎండుమిర్చి అయితే సరిపోతుంది పోపుకి. ఇలా పోపు వేద్దాం. పోపు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పచ్చళ్ళలో కలుపుదాం. ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా, ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసేయండి, పర్లేదు. కొంచెం కారం అవి వేడినట్టు ఉంటుంది కదా, అవి మాత్రం వేడి మీద వేయండి, పర్లేదు. నిమ్మకాయ ఏం అవ్వదు, ఇది ఈజీగా ఉంటుంది, పాడవడం గట్ట ఉండదు. మనం తయారు చేసుకోవడం చాలా ఈజీ. మనం బాక్సులు గట్ట పెడతాం కదా పెరుగన్నంతో గట్ట నంచుకోవడానికి, మళ్ళీ ఇది మన కర్రీ పక్కన పెట్టినా చాలా బాగుంటుంది. లేదా ఆయిల్ కావాలంటే కొంచెం వేడి చేసి కలుపుకోవచ్చు, లేనప్పుడు ఇది ఒక 3 రోజులకి బాగా నీరు కొంచెం దిగి ఊరుతుంది, బాగుంటుంది కలుపుకుంటే. పోపులో ఉన్న ఆయిలే సరిపోద్ది. ఈ 3 రోజుల తర్వాత మనం తినడానికి ఉపయోగపడుతుంది, మెత్తపడతాయి ముక్కలు. ఒక గాజు సీసాలో వేసుకొని ఉంచుకుంటే ఇది 15-20 రోజులు బయట ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది, బయట ఉన్నా ఉంటుంది, ఇదేం పాడవద్దు. శీతాకాలం ఇప్పుడు కదా కొంచెం పులుపు గట్ట బాగుంటుంది. చూడండి మన నిమ్మకాయ రెడీ అయింది, ఈజీగా ఇంట్లో తయారు చేసుకున్నది. ఇలాగా తర్వాత కొంచెం అల్లారిన తర్వాత మీరు ఒక బాటిల్లో వేసుకోండి గాజు సీసాలోని. ఓకే, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.